రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముందే టీఆర్ఎస్ బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. సోమవారం సరూర్ నగర్ డివిజన్ పరిధిలోని యూజీడీ పనులను ప్రారంభించడానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెళ్లారు. ప్రారంభోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ కార్యకర్తలు కేసీఆర్ కు టీఆర్ఎస్ కు అనుకూలంగా జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడే ఉన్న బీజేపీ నాయకులు అభివృద్ధి కార్యక్రమాలలో పార్టీ నినాదాలు చేయడం ఏంటని నిలదీశారు. దీంతో మరింత రెచ్చిపోయిన టీఆర్ఎస్ శ్రేణులు నినాదాలతో హోరెత్తించారు. వెంటనే బీజేపీ నాయకులు జై నరేంద్ర మోడీ, భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఒక బీజేపీ కార్యకర్తకు గాయాలు పాలయ్యారు. వెంటనే అక్కడున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. భగత్ సింగ్ నగర్ లో యూజీడీ పైప్ లైన్ రీమోడలింగ్ ఇనాగురేషన్ కోసం అని చెప్పి సబితా ఇంద్రారెడ్డి గారు ఒక 300 మందిని గుండాలని తన గుండాలను తీసుకొని వచ్చింది. జీహెచ్ఎంసీ వాళ్ళు ఇచ్చిన ఫండ్స్ తోటి 85 లాక్స్ ఇష్యూ చేశారు. కష్టపడి సంవత్సరం నుంచి యూజీడీ రీమోడలింగ్ కోసం అని చెప్పి మార్నింగ్ వాక్స్ అన్ని కష్టపడి మేము జీహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ తో తిరిగిన తర్వాత వాళ్ళు శాంక్షన్ చేస్తే ఇవాళ లేదో ఫోటోషూట్ కోసం ఆమె 300 మంది గుండాలతో వచ్చింది. సరే, అయినా సరే ఆ ఫోటోషూట్ లా కనీసం నేను ఒక్కదాన్నే ఉన్నాను. మా బీజేపీ కార్యకర్తలు ఎవ్వరం లేము. జై కేసీఆర్ అని అంటున్నారు. జై కేసీఆర్ అని ఎందుకు అంటారు? అది ఆయన జోబులకు వెళ్ళి ఇస్తుందా, లేకపోతే సబితమ్మ ఇస్తుందా అక్కడ జోబులకు వెళ్ళి? అవి జీహెచ్ఎంసీ ఫండ్స్. ఆమె జై కేసీఆర్ అని అంటే మేము నరేంద్ర మోడీకి నాయకత్వం వర్దిల్లాలి అని అన్నాం. భారత్ మాతాకి జై అంటే భారత్ మాతాకి జై ఇక్కడ అంటావా అని చెప్పి కార్యకర్తని కింద వేసి కడుపులో కొట్టిండ్రు. ఇప్పుడు అతనికి హార్ట్ లో ఏదో నార్మల్ గా చెస్ట్ లో ఏదో బ్లాకేజ్ ఉందని చెప్పి ఒక హాస్పిటల్ కి తీసుకెళ్తే ఆడ మంచిగా లేదు అని చెప్తే మళ్ళీ సాయి సంజీవిని హాస్పిటల్ కి తీసుకొచ్చాం. ప్రస్తుతం ఇప్పుడు అబ్బాయిని ఐసీయూలో జాయిన్ చేశాము. హిస్ ఇన్ అ సీరియస్ కండిషన్. ఇది మేము అస్సలు ఒప్పుకోవట్లేదు. కేసీఆర్ ఏమో ప్రెస్ మీట్లు పెడితే ఆయన పదజాలాలు అందరం వింటున్నాము. ఏదో ఏ సర్టిఫికెట్ లాగా మాట్లాడతాడు. ఈమెనేమో గుండాలను తీసుకొచ్చి కార్యకర్తల మీద దాడి చేస్తుంది. ఓడిపోతుంది అన్న భయమా ఏమో తెలియదు ఆమెకి. కానీ లాస్ట్ టైం కూడా కళ్యాణలక్ష్మి అప్పుడు కూడా ఇదే చేసే వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టినాం. ఈసారి ఏమో ప్లీ ప్లాన్డ్ గా ఒక 50 మందిని 300 మందిని తీసుకొని వస్తుంది. మేము తీసుకురాలేకనా? సబితా ఇంద్రారెడ్డి గారు ఇంకొకసారి సరూర్ నగర్ కు వచ్చినప్పుడు ఇట్లాంటివి ఏమన్నా అయితే మీరు బయటికి వెళ్ళేది కష్టం. We'll be right back.